హైదరాబాద్ జిల్లా తాండూరులో నేరాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బీటెక్ చదివి జల్సాలకు అలవాటు పడిన సూర్యాపేటకు చెందిన శరత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన్ను కానిస్టేబుల్గా పరిచయం చేసుకుని తన కుటుంబం హాస్పిటల్లో ఉన్నారని ఫోన్ చేసి అవసరానికి డబ్బు కావాలని అడిగేవాడు. జాబ్ ఇప్పిస్తానని చెప్పి తాండూరుకు చెందిన ఓ వ్యక్తి దగ్గర 64,000 రూపాయలు అకౌంట్లో వేయించుకున్నాడు. ఈ విధంగా నల్గొండ, నిజామాబాద్, మెదక్, సిద్దిపేటలో అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఇలా మొత్తం 6,50,000 రూపాయలు మోసం చేశాడు. పోలీసులు శరత్ రెడ్డి నుండి 1,10,000 స్వాధీనం చేసుకున్నారు. అతని అకౌంట్లో ఉన్న 3,00,000 సీజ్ చేశారు. ఇతనిపై మొత్తం 23 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వెంకటరెడ్డి అనే 24 సంవత్సరాలు, ఇతను సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ సంవత్సరం 10వ నెలలో తాండూరు టౌన్లో ఒక వ్యక్తికి ఫోన్ చేసేసి, నేను పోలీసు కానిస్టేబుల్, తాండూరు పోలీసు కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను, మా ఫ్యామిలీ మెంబర్లు హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, 64,000 కావాలి, అకౌంట్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేయండి అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ వచ్చి మన తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రతాపలింగం ఇన్స్పెక్టర్కు కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు నమోదు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత వికారాబాద్ నాకు డబ్బులు అవసరం ఉన్నాయి పోలీస్ వాళ్ళు అని చెప్పి అక్కడ కూడా అతని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇతని విధంగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లో ఉన్నారు, తర్వాత జాబులు ఇప్పిచ్చేస్తాము అని ఈ విధంగా పోలీసులమని చెప్పి డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఈ విధంగా అతను ఒక వికారాబాద్ జిల్లాలోనే కాకుండా సూర్యాపేట, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, తర్వాత నల్గొండ, నిజామాబాద్లో కూడా ఈ చాలా అఫెన్సెస్ చేశారు. మొత్తం ఈ విధంగా పోలీసులమని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నది 23 కేసులు. అయితే 23 కేసులలో 11 కేసులు మాత్రమే నమోదైనాయి. 11 కేసులలో ఒక 3 కేసులు ఇతన్ని అరెస్ట్ చేయించారు. ఎన్విడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. మొత్తం 6,50,000 ఈ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేసిందని మన ఇన్వెస్టిగేషన్లో తేలింది. 6,50,000